జగ్గంపేట మండలం కాట్రావలపల్లె గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలని, లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి మోకాళ్లపై ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కూటమి నాయకులు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కకృతిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేస్తున్న దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, ఇలేటి బాబీ, సుంకర సీతారామయ్య, కంటే రామారావు, వెన్నా వీరబాబు, బిక్కిన బాబీ, రాయుడు శివ, రాయపాటి బాబురావు తదితరులు పాల్గొన్నారు. బాబు ఏరు బాబు తక్కువ చేయనకపోతే జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట నియోజకవర్గం కాటాలపల్లి గ్రామం. మరి గత 4 రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాటాలపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ అరాచకానికి ఎవరైతే గురయ్యాలో దోషులకి కఠినంగా శిక్షించాలని, మన ఆరాధ దైవం అలాగే అంతేకాకుండా కలియుగత భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయశ్చిత్తం కావాలని, అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి లడ్డూపై జరిగిన అవకతవకల గురించి మన జ్యోతి లక్ష్మి గారి ఆరోగ్యంలో ప్రతి ఊర్లోనూ కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో ఇది కాట్రావులపల్లి వేళ 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేశాం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం. గత కొన్ని రోజులుగా మనకు వస్తున్నాం ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాద విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. మనందరికీ ఇష్టదైవమైనటువంటి మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి తీర్థప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావాలను దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా
మన అందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జ్యోతుల నెహ్రూ గారు, తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా కాటాపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఇద్దరు నాగేశ్వరరావు గారు, అలాగే పెద్దలు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు తిరుపతి దేవస్థానం అయినటువంటి పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీద మరి లడ్డు అంటే ప్రసాదం అందరికీ ఎంతో ప్రీతికరం. అలాంటి లడ్డు వివాదం మీద గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క లడ్డు వివాదం ఏంటంటే తినకూడని కొవ్వు పదార్థాలు అంటే జంతువు కొవ్వు పదార్థాలు కలిపి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తారని వివాదం జరుగుతుంది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి మన నియోజకవర్గం అయినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క లడ్డు వివాదాన్ని గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామంలో జరుగుతుంది. అయితే ఈరోజు కాట్రోల్పల్లి గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షులు మరి ముసిరెడ్డి నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మరి స్వామివారికి ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటూ ఈ యొక్క అపవిత్రతను తొలగిపోవాలని మరి లడ్డు వివాదాన్ని మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళు శిక్షిస్తూ ఈ యొక్క లడ్డు వివాదాన్ని తొలగిస్తూ ఆ భగవంతుడు పవిత్రమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దయచేయాలని ఈ యొక్క కాట్రావులపల్లి గ్రామం నుంచి మా యొక్క కార్యకర్తలు అలాగే ముసిరెడ్డి నాగేశ్వరరావు గారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసనని తెలియజేసుకుంటున్నారు.